अंदर की नमस्कार मरी तन को मन राष्ट्र मन देश में वो करोना व्याधि गुरी तन को प्रजुन जाग्रत मरी उला इपू तन को निजर्ग एक्ड़ा मरी करोना व्याधि वो दाखला चला अदृष्ट मन की మరి అది కొనసాగి జాగృతగా ఉండాలంటే రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మరి జాగృత తీసుకుని శాశ్వతంగా మన నుంచి దూరంగా చేసే విధంగా మనం వ్యవహరించాల దానికి సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఒక్కొక్కల మనిషికి కనీసం 1 మీటర్ దూరం ఇప్పుడు 2 మీటర్లు అంటార కానీ అట్లీస్ట్ 1 మీటర్ అన్న దూరం ఉండాల ఎప్పుడూ కూడా మాస్క్ వేసుకొని ఉండాల బయటికి వెళ్ళినప్పుడు అలాగే మరి చేతులు గంట 2 గంటలకు ఒకసారి శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాల ఈ మధ్యలో ఏదైనా ముట్టుకుంటే ఈ హ్యాండ్ సానిటైజర్ వేసుకుని మరి దాన్ని శుభ్రం చేసుకుని ఆ విధంగా వ్యవహరిస్తే తప్పకుండా మరి సాధ్యమైనంత వరకు మనం దాని నుంచి దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ మనం తెలవకుండా కూడా ఎవరో వ్యాధి సోకిన వాళ్ళు మనకి దగ్గరికి రావచ్చు దాని గురించి ఈ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయమనేది దూరంగా ఉంటే 1 మీటర్ దూరం అన్నా ఉంటే మనకి దగ్గరికి అంటుకోకుండా ఉంటది అంచేతే అది పాటించాల ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం పొద్దున్నే కూరగాయలు కొంటానికని ఇదని మార్కెట్కి వెళ్లి అది పాటించకుండా వ్యవహరిస్తున్నారు అది చాలా ప్రమాదకరం అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల మన శాశ్వతంగా ఈ లాక్ డౌన్ పొడిగించకుండా మన వ్యాపారాలు మనం చేసుకొని పేద ప్రజలందరికీ మరి ఏదో ఆదాయం కలిగే విధంగా చేయాలంటే ఈ లాక్ డౌన్ పోవాలి లాక్ డౌన్ పోవాలంటే అనేది మన చేతుల్లో ఉంది మనం సరిగ్గా వ్యవహరిస్తేనే కానీ అది సాధ్యం కాదనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఇలాగే వ్యవహరిస్తే మళ్ళీ లాక్ డౌన్ పొడిగిస్తా పోతా ఉంటారు కేంద్ర ప్రభుత్వం అది మనకే నష్టం అనేది గుర్తుంచుకొని దయచేసి తనుకు నియోజకవర్గంలో ఇప్పటివరకు మరి ఎక్కడ కూడా మరి కరోనా వ్యాధి వచ్చినట్టు దాఖలాలు లేవు ఈ కరోనా వ్యాధి రాకుండా ఉండాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా పోలీసులు మున్సిపల్ శానిటరీ వర్కర్స్ వైద్య సిబ్బంది డాక్టర్లు అందరూ కూడా వారి ఛాయాశక్తిలా కృషి చేస్తున్నారు మరి వాళ్ళందరూ ఎనలేని సేవ చేస్తున్నారు మొట్టమొదటిసారి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని పొడిగేటువంటి కార్యక్రమం వాళ్ళందరూ చేస్తున్నారు మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్స్ గాని పోలీసులు గాని డాక్టర్స్ గాని వారందరికీ కూడా మనందరం కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాల ఎందుకంటే వాళ్ళు ప్రాణాల మీదకి అపాయాలు ఉన్నా సరే అయన్ని లెక్క చేయకుండా ఈ వ్యాధి నిర్మూలించడానికి చేసేటువంటి కృషిలో భాగంగా వాళ్ళు 24 గంటలు పని చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో పాటు వాళ్ళు చేసే కార్యక్రమాలు సహకరించి ఎదురు తిరగకూడదు ఇలాంటి అక్కడక్కడ సంఘటనలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డాక్టర్ల మీద ఈ పనిచేసే వాళ్ళు ఎవరి మీదైనా ఎదురు దాడులు జరిగితే వాళ్ళని జైలు శిక్ష వేసేటువంటి ఇది కూడా రూల్ కూడా తీసుకొచ్చారు మరి అటువంటివి జరగకుండా వాళ్ళు అభిమానించాల్సింది పోయి ఇటువంటి చర్యలు చేయటం అనేది చాలా బాధాకరం మరి వాళ్ళు చేసేటువంటి కృషిని మనందరం కూడా గ్రహించి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని అందరిని కోరుకుంటున్నాను నా తరఫున కూడా వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళు చాలా కృషి చేసి మరి వాళ్ళు జాగ్రత్తలు పాటించే విధంగా వాళ్ళందరూ చర్యలు తీసుకుంటున్నారు మరి వాళ్ళకి మనందరం కూడా కృతజ్ఞతలు తెలపాల ఏదో పోలీస్ వాళ్ళు అక్కడక్కడ మరి కంట్రోల్ చేయడానికి ఏదైనా కదా దుర్స్కబ్ వ్యవహరించవచ్చు అది తప్పదు దాన్ని వేరేలాగా అర్థం చేసుకోకుండా వాళ్ళతో సహకరించి మనం ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరికీ కోరుతున్నా మరొకసారి పోలీస్ వాళ్ళకి మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్స్కి ప్రభుత్వ యంత్రాంగం అందరికీ కూడా బాగా చేస్తున్నారు ఆ వాలంటీర్లు కానీ ఎవరన్నా వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాల్సినటువంటి అవసరం ఎంతన్నా ఉంది వాళ్ళు ఇది వ్యాధి సోకకుండా ఉండడానికి తీసుకున్నటువంటి చర్యలకి మనం ఎప్పుడు కూడా ఏ రాజకీయాలు వద్దు దీంట్లో ఎవరైతే దానికి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం
వాళ్ళకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.